గతంలో సబ్సిడీ ఇచ్చినారు, ఆ తర్వాత చూస్తే సబ్సిడీ లేనటువంటి వాళ్ళు ఉన్నది, తిరిగి మీరు డబ్బులు కట్టండి అన్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళదైతే మొన్ననే ఎంపవరింగ్ కమిటీ మీటింగ్లో కూడా డిస్కస్ చేసాం. ఎలక్ట్రికల్ అధికారులు అయితే ఎవరు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం. ఎమ్మెల్యే పెందుర్తి, మరి పెందుర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా సింహాచలం పెనిగాడి రోడ్డు అంటాం అధ్యక్ష, అది వేపగుంట నుంచి పెనిగాడి వరకు వెళ్ళేటువంటి రోడ్డు అధ్యక్ష. సుమారుగా 7.132 కిలోమీటర్స్ అధ్యక్ష దాని విస్తీర్ణం. అయితే 13.92 కోట్ల రూపాయలు ఇప్పటికే దానికి ఎన్డీపీ ద్వారా ఫేస్ వన్లో శాంక్షన్ అవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే అది నగరం నుంచి చాలా నియోజకవర్గాలకు, విశాఖపట్నం సిటీ నుంచి కనెక్టివిటీ అధ్యక్ష, అది ముఖద్వారంగానే చెప్పుకోవచ్చు అధ్యక్ష. ముఖ్యంగా పెందుర్తితో పాటు మాడుగుల, నర్సీపట్నం, చోడవరం, పాడేరు నియోజకవర్గాలకు వెళ్ళడానికి కూడా అది మెయిన్ అప్రోచ్ రోడ్ అధ్యక్ష, ఎంట్రన్స్ రోడ్ అధ్యక్ష. అటువంటిది ఆ రోడ్డు ఇప్పుడు ఎన్డీపీలో ఉండిపోవడం వల్ల ఆర్ఎన్బి నుంచి కానీ, ఇటు జీవీఎంసీ నుంచి కానీ ఎటువంటి కనీసం ప్యాచ్ వర్క్స్ చేసేటువంటి అవకాశం కూడా లేదు అధ్యక్ష. అలాగని ఇప్పుడు ఎన్డీపీ నుంచి శాంక్షన్ అయిన ఫస్ట్ ఫేజ్లో ఉంది, అది ఇంకా కూడా కాంట్రాక్టర్ పనులు కూడా మొదలు పెట్టలేదు అధ్యక్ష. దానివల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దయచేసి దాన్ని వీలైనంత తొందరగా ఆ పనులు ప్రారంభమయ్యేటువంటి విధంగా మరి చర్యలు తీసుకుంటారని కోరుకుంటా అధ్యక్ష. మరొక ముఖ్యమైనటువంటి అంశం అధ్యక్ష, మాకు పరవాడ మండలంలో ఎన్టీపీసీ ఉంది అధ్యక్ష. ఎన్టీపీసీ నానుకున్నటువంటి గ్రామాలు ముఖ్యంగా పెట్టవానపాలెం మరియు స్వయంభూవరం గ్రామాలు అధ్యక్ష. ఈ రెండు గ్రామాల్లోని కూడా అధ్యక్ష ప్రజలు పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా పంటలు కానీ హెల్త్ ఇష్యూస్ కానీ చాలా ఎక్కువగా ఉంటున్నాయి అధ్యక్ష. దీని మీదే ఈ మధ్యన స్వయంభూవరానికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా రప్పించుకోవడం జరిగింది అధ్యక్ష. దీంట్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేరుగా సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది చాలా క్లియర్గా ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు అధ్యక్ష. ఇందులో మనం చూసుకుంటే స్కిన్ ర్యాషెస్ వల్ల, అదేవిధంగా ఆర్థరైటిస్ వల్ల, కిడ్నీ డిసీజెస్, క్యాన్సర్ కూడా వస్తుంది అనేటువంటిది చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అధ్యక్ష. ఇది పిట్టవానపాలెం మరియు స్వయంభూవరం రెండు ప్రాంతాల్లోని కూడా ఇష్యూ చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అగ్రికల్చర్ సైడ్ నుంచి కూడా ఒక రిపోర్ట్ రప్పించుకున్నాం అధ్యక్ష. దాంట్లో కూడా చాలా క్లియర్గా స్టేటస్ ఆఫ్ అవైలబుల్ ఫాస్ఫరస్ అండ్ పొటాషియం వర్ అబ్జర్వ్డ్ ఇన్ బోత్ ద సాయిల్స్, సోడియం కార్బోనేట్ వాజ్ హై టు వెరీ హై అని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు అధ్యక్ష. టోటల్ డిజాల్వ్డ్ సాయిల్స్ ఆల్సో మోర్ దెన్ 1000 పీపీఎం ఇన్ బోత్ ద విలేజెస్ అండ్ ఇట్ ఈస్ హై ఇన్ కొండ స్వయంభూవరం విలేజ్ అని చెప్పి కూడా ఇచ్చారు అధ్యక్ష. చాలా హై లెవెల్లో అక్కడ ఇష్యూస్ అన్నీ కూడా, ఒక పక్క అగ్రికల్చర్ కానీ ఒక పక్క హెల్త్ ఇష్యూస్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. దయచేసి దాని మీద ఒక కమిటీ వేసి పూర్తి అధ్యయనం చేసి ఎన్టీపీసీ వల్ల అక్కడ పొల్యూషన్ బారిన పడి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ గ్రామాల్లో ప్రజల్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని విధాలుగా మేలు చేకూరేటువంటి విధంగా ఒక కమిటీ వేసి రిపోర్ట్ రప్పించుకొని మరి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మరి సంబంధిత మంత్రి గారిని కోరుతూ సెలవు తీసుకున్నారు. గౌరవ సభ్యులు అదిప్రాజ్ గారు చెప్పినటువంటి విషయాల్ని నోట్ చేసుకున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా దీని మీద ఒక ఆలోచన చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈ మా బనగానపల్లి నియోజకవర్గంలో 5 మండలాల్లో ఈ ఎస్ఆర్బీసీ కాలువ ఉంది అధ్యక్ష. ఈ బనగానపల్లి, అవుకు, సంజామల, కోయలకుంట మండలాల్లో ఈ ఎస్ఆర్బీసీ కాలువ సంబంధించి పంట కాలువలు లేక చాలా వరకు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. 1998 సంవత్సరంలో ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా ఈ పంట కాలువలు లేక ఈ యొక్క వచ్చిన వాటర్ అంతా కూడా పొలాల వెంట ప్రవహించి పొలాలంతా కూడా పాడవుతూ ఉన్నాయి, బిల్లు అవుతూ ఉన్నాయి. మరి సంబంధిత అధికారులు, మంత్రి గారు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా సభకు కోరుతా ఉన్నాను. థ్యాంక్స్. సంబంధ మంత్రి గౌరీనీలు. అధ్యక్ష, ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా అవన్నీ కూడా నోట్ చేసుకొని ఆ కన్సర్న్ మినిస్టర్ కూడా పాస్ ఆన్ చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ.